దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలిగిన గాక పరిశుద్ధ గ్రంథంలోంచి సమయల్ మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేడు వరకు చదువుకుందాం అయితే దావీదు అరణ్యంలోని కొండ స్థలంలో అందును జీపు అను అరణ్యం నా ఒక పర్వతమందును నివాసం చేయుచుండెను సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగింపలేదు తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకుని దావీదు జీపు అరణ్యంలో ఒక వనమున దిగెను అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నొద్దకు వచ్చి నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకున్న జాలడు నీవు భయపడవద్దు నీవు ఇస్రాయేలీలకు రాజు వగదువు నేను నీకు సహకారి సహకారి అవుదును ఇది నా తండ్రి అయిన సౌలులకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరిచింది ప్రార్థన పరిశుద్ధుడా పర్లోక్మన్ తండ్రి దాసులమైన మేము ప్రభా మా మా గృహాల్లో ఉండి ఉదయకాలం లైవ్ ద్వారా ఆరాధన జరిగించుటకు నేను స్తుతించుటకు ఆరాధించుటకు పరిశుద్ధ లేఖనాలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు జల్లించుకుంటున్నాం ఈ సమయంలో ఎవరైతే వారి గృహాల్లో ఉండి నీ సన్నిధిలో కుటుంబాలతో ఉన్నారు వారిని బట్టి నేను స్థుతిస్తున్నాం ఏ సమయం అందు మా అందరికీ కావలసిన వర్తమానం మీరు మాకు అనుగ్రహించి మా ఆత్మీయ జీవితాలను సరిచేసి నీ రాజ్యమునకు సిద్ధపరచమని ఏ సునామములు అడుగుచున్నాం తండ్రి అవును సమయంలో మొదటి గ్రంథం ఇరవై మూడో అధ్యాయము పదహారవచన నుంచి అవుతాను అప్పుడు సౌలు కుమారుడైన అని లేచి వనమును నా దావి నద్దకు వచ్చి నా తండ్రి అయిన సౌలు నిన్ను జాలడు నీవు భయపడవద్దు నీవు ఇస్రాయిలకు రాజు వగదువు నేను నీకు సహకారినవదును ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నది తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరిచిన ఈరోజున యోనతాను గురించి మనం ధ్యానం చేద్దాం యోనా తాను సౌలు యొక్క కుమారుడు యోనతన్లో చెడు కొంచెమైనా లేదు యోనా తాను దావీదును ప్రేమించాడు ఎందుచేత దావీదుని అతనికి ఉన్నటువంటి ప్రేమ వింతైన ప్రేమ అంత ప్రేమ స్త్రీ పురుషుల మధ్య కంటే కూడా ఎక్కువైనటువంటి ప్రేమ అలాంటి ప్రేమ కలిగిన వాడు అతని జీవితం ఎలా ప్రారంభించబడింది ఎలా ముగించబడింది ప్రారంభము అతను ఒక రాజకుమారుడు శత్రువు రాజ్యం మీదకి వస్తే వారి తండ్రి గారు ఏమి చేతగానోళ్ళకి ఎలా కూర్చున్నాడో ఈయన కూడా అలాగే కూర్చున్నాడు సైన్యమంతా అలాగే కూర్చుంది కానీ దేవుడు అభిషేకించినటువంటి దావీదు రోషం కలిగిన వాడై యహోవా నామమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవరు అని రోషం తెచ్చుకొని నన్ను అంటావా మా అమ్మనంటావా మా నాన్న అంటావా ఇవి కాదు రోషం వచ్చే మాటలు అభిషేకించబడినవాడు దేవుని ఆత్మ తన హృదయంలో ఉన్నవాడికి రోషం అంటే యహోవా నామాన్ని తిరస్కరిస్తే రావాలి అంతేగాని పాస్టర్ గారిని తిట్టినా నీకు ఏం ఉండదు పక్క సహోదరుడిని ఎంత నానా మాటలు అన్నాడు పనికిరాని మన తాగుబోతు కొడుకుని అన్నా సరే మనకు వచ్చేస్తుంది మన చుట్టం ఎవడో అన్నా సరే మనకు కోపం వస్తుంది ఎంతో యథార్థంగా ఉన్నటువంటి తోటి సహోదరుని ఎవడన్నామని అంటే సెలవు లేదు నాయకుడు అని మన ఆత్మీయ నాయకుడు అని చెప్తాను మన తండ్రి అని చెప్తారు ఆయన తిడితే శరం రాదు మన పనికి రాని వాళ్ళు మన వాళ్ళు అనిపించుకునే వాళ్ళు అంటే ఏంటి వీళ్ళు ఎవరు మనోళ్ళు కాదు ఉత్తి మాటకి హృదయానికి సంబంధం లేదని కానీ ఆత్మ హృదయంలో ఉంటే గొల్లితను ఈయనెప్పుడు చూడలే ఫిలిస్తీ సైన్యాన్ని గతంలో చూసినోడు కాదు గొడ్లు కాచుకునేటోడు కానీ మాట విన్నాడు యహోవ జీవము కలిగిన యహోవా సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడు అనే మాట విని రోషం తెచ్చుకున్నాడు అలా రోషం కలిగినటువంటి దావీది ద్వారా గొప్ప విజయం వచ్చిన తర్వాత తన తండ్రి అయితే అసూయపడ్డాడు కానీ ఈయనకి ప్రేమ పుట్టింది ఈయనకేం అసూయ రాయాల వామ మా నాన్న తర్వాత నేను నేనవుదామంటే వీడోడు కొత్త వచ్చాడు కొత్త క్యారెక్టర్ వీడిని వేసేద్దాం అని చెప్పి పన్నాగల పంటల ఈయనకు అతని మీద ప్రేమ కలిగింది చాలా మంచి లక్షణం దేవుడు ఇతన్ని వాడుకున్నాడని గుర్తుపట్టాడు దేవుడు ఇతన్ని అభిషేకించాడని గుర్తుపట్టాడు ఇతనితో స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు ఇతనితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు అలాంటి యోనాను పలుమార్లు తండ్రి అయినటువంటి సౌలు దావీదును చంపుదామని ప్రయత్నం చేసినప్పుడల్లా వచ్చి సమాచారం నా తండ్రిని చంపుతాంటాడు నువ్వు బారిపో నువ్వు బారిపో అని అనేక సార్లు తప్పించాడు అయ్యా నువ్వు నా ప్రాణాన్ని తప్పిస్తున్నావు నేను నీకు ఏం చేయగలను నువ్వు నాకు చాలా మేలు చేస్తున్నావు అని దావిది కూడా అన్నాడు ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి మాటను ఒకసారి చూస్తే నా తండ్రి అయిన సవులు నిన్ను పట్టుకొనజాలడు ఇప్పటికి చాలాసార్లు ప్రయత్నమైంది ఇక నిన్ను పట్టుకొనజాలడు నీవు భయపడవద్దు నీవు ఇస్రాయకు రాజు వగుదువు నేను నీకు సహకారినవ్వుతును ఇది నా తండ్రి అయిన తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుణ్ణి బట్టి అతని మనల్ని బలపరిచేవాడు ఎవడు ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఆయన లైపోయింది అసలు నిన్ను బలపరచడానికి దేవుడు ఉన్నాడు బ్రదర్ దేవుడు ఉన్నాడు బ్రదర్ వీడు ఉంటాడో ఉండడో తెలియదు కానీ వీడు మనకు చెప్తాడు ఈయనకు దేవుడు తోడున్నాడో లేదా తెలియదు ఎదుటి వాళ్ళ మటుకు బలపరచడానికి చాలామంది సేవకులు వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట ఎండ్ర కానీ ఈయన సంఘానికి బోధిస్తాడు దేవుడికి తోడుగా ఉన్నాడు దేవుడికి దీవిస్తాడు మరి ఇంటికెళ్ళి జుట్టు పీక్కుంటావు ఎందుకే ఇంటికాడు కూడా అదే మాట చెప్పరాదు భార్య పిల్లలకి దేవుడు తోడుగా ఉన్నాడని అడ్డదారులు రెడ్ జోన్లో విజిటింగ్లు ఇవన్నీ ఎందుకు దేవుడు మనకు ఉన్నాడు కదా దేవుడు మనకు సహకరిస్తాడు కదా ఎదుటి వాళ్ళకి చెప్తావు కదా కరువులో నిన్ను పోషిస్తాడని మరి నీకెందుకు లేదే కరువులో పోషిస్తాడు నువ్వు కూడా సపరేట్గా ఇంట్లో కూర్చోవచ్చుగా చెప్పేవాడికి చేసే పనులకు సంబంధం ఉండదు కొంతమందికి అందరికి కాదు తాను దావీదును ప్రేమించాడు ఎలాంటి చెడు అతనిలో లేదు అతను గుర్తుపట్టాడు నువ్వు ఇస్రాయలుకు తప్పక అంటే రాజు ఎవరు అవ్వాలి చవుల తర్వాత యోనాథానే అవ్వాలి దావీది క్యారెక్టర్ లేకపోతే కానీ నా ప్లేస్లో ఒకడు కొత్త వచ్చాడన్న ఈర్ష అతనికి లేదు అతన్ని బట్టి నువ్వే రాజు అవుతావు నేను నీకు సహకారిగా ఉంటాను చెవి మంచి లక్షణాలు ఉన్నాయండి నువ్వేం చెప్తాడు నువ్వు రాజు అవుతావు నా తండ్రిని చంపాలనుకున్నాడు కానీ ఆయన చంపలేడు ఇవన్నీ ఎలా చెప్తున్నాడు దేవుడు అతను ఏర్పాటు చేసుకున్నాడని దేవుడు అతన్ని అభిషేకించాడని దేవుని సన్నిధి అతనితో వస్తుంది కాబట్టి ఇంతగా యుద్ధాలు చేస్తూ జయిస్తున్నాడని దేవుని ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి తన తండ్రి పలుమార్లు చంపాలనుకున్న చావు అతని దగ్గరికి రావట్లేదని అన్నీ గుర్తుపట్టి ఇంత చక్కగా చెప్తున్నాడు నీవు రాజు అవుతావు సహకారిన అయితే ఈ రోజున మనం చదివితే సమయో గ్రంథం చివరి అధ్యాయంలో ముప్పై ఒకటో అధ్యాయంలో ఐదు ఆరు వచ్చినాలు చూస్తే సౌలును అతని ముగ్గురు కుమారులు కూడా ఒక్కదిన ముందే చదువు ఇలాగ నా సవులను అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధంలో అతని వారందరినూ ఒక దినే మరణమైరి చాలండి సౌలును అతని కుమారులు ఆయుధం ఒక్క దిన ముందే ఒక్క దిన ముందే చచ్చిపోయారు ఇక్కడే ఉన్నాడు నువ్వు రాజు అవుతావు నేను నీకు అయిండా అయ్యండా ఈయన చెడ్డుడా నా ప్లేస్ నా సింహాసనం నీదే అని తెలిసి కూడా అతన్ని ప్రేమించాడు అతను చావు కొడుతున్న తండ్రిని కొంతమంది చంపరు ఎవడన్నా చంపితే మంచిగా చూస్తారు కొంతమంది నోట్లో చెడ్డ మాట ఒకడు కూడా రాదు ఎవరిని తిట్టరు కానీ ఎవడని తిడితే నేను నా చేత కాలేదురా నువ్వు కానిస్తున్నావు కానీ అని చెప్పి వీడు ఎంజాయ్ చేస్తాడు నేను తిట్టలేను మళ్ళీ నా ఎందుకు శాపాలు అనుకుంటూ నువ్వు తిడుతున్నావు కదా అని నీ సంతోషపడతాను నీకు కూడా వస్తాయి భక్తిహీనత ఏకీభిస్తే వస్తాయి మరి ఎంత చక్కగా చెప్పాడే నువ్వు రాజు అవుతావు నేను నేను సహకారం చచ్చిపోయాడుగా మనం కోరుకున్నట్టుగా మన జీవితాలు ఉండాలంటే మనం మాట్లాడినట్టుగానే మన క్రియలు కూడా ఉండాలి నువ్వు రాజును గౌరవిస్తా అన్నావు మంచిదే తండ్రి పక్షంగా లేవు మంచిదే అభిషేకించిన వాడి పక్షంగా ఉన్నావు మంచిదే నీ త నీ బదులుగా సింహాసనం అతనే అధిరోహిస్తాడని తెలిసావు అయినా సరే అది దైవ చిత్తమని నమ్మేవు మంచిదే దాన్ని సహకరించడానికి నేనున్నానన్నావు మంచిదే పలుమార్లు ప్రమాదాలను తప్పించావు మంచిదే అయినా నీ ప్రాణం నిలబెట్టింది ఈ మంచితనం ఏది కాదే నీ ప్రాణం పోగొట్టుకున్నావు కదా నువ్వు చెడు పనులు చేసినవా చెడుని ఎంకరేజ్ చేసినవా ఒకటి ప్రాణాలు ఒక ప్రాణం తీయలేదే ఒకడు శ్రేయస్సు ఒకడు మంచి కోరుకున్నావే నీ స్థానం ఒకడికి వస్తుందన్నా సరే అసూ అనేది కొంత కూడా లేదే ఇన్ని మంచి లక్షణాలు ఉంటే నువ్వు ఎట్లా ప్రాణం పోగొట్టుకున్నావు రోజు నా క్రైస్తవులారా లైవ్లో వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా ఎక్కడున్నప్పటికీ నీలో ఏ చెడు లేదండి చెప్పడానికి వేలు పెట్టి చేయడానికి కానీ నీ సహవాసం ఎవరితో ఉంది అభిషేకించిన వాడిని చంపుదామన్న వాడితోనా అభిషేకించిన వాడిని ఏ విధంగానైనా వాడిని ఈట పెట్టి చంపేద్దామని అరణ్యంలో చంపేద్దామని వీడు బ్రతకకూడదని తిరుగుతున్న వాడితో నీ సహవాసమా నా నా మాటలు తిడుతున్న వాడితో సహవాసమా నీకు తెలుసు అతను నిన్ను పట్టుకోలేడని మరి ఆడని కలిగిన తిరుగుతున్నావు నీ తండ్రి వలన ఏమీ కాదని దేవుడు విసర్జించాడని నీకు తెలుసు దేవుడు విసర్జించిన వాడితో నీ సహవాసం ఏంటి క్రైస్తవుడికి కావాల్సింది నాలెడ్జ్ కాదు తెగింపు నీకు తెలుసు అండి ఆయన విసర్జించాడని ఈయనే రాజవుతాడని నువ్వు చేసింది ఏందబ్బా నువ్వు చేసిందేంటి అరణ్యంలో ఆయనతో ఎందుకు తిరగలే నువ్వు దావీద్తో పాటు దావీద్దు జనులు చాలామంది ఉన్నారు కదా నిజంగా నీకు సహకారి అవ్వాలనే ఉంటే రాజ్యం వదిలిపెట్టి సింహాసనం వదిలిపెట్టి ప్యాలెస్ వదిలిపెట్టి ఈ అభిషేకించిన వాటితో తిరిగితే నువ్వు చావుకుందువు కదా కానీ వాటిని వదులుకోవడానికి ఇష్టపడలే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సోషల్ స్టేటస్ రాజ్ కొడుకుని నేను బయటికి వెళ్తే ఎట్లా అనుకుంటే నీ పానం పోయిందిగా నీ కోరిక అవుదాం అనుకున్నావు కదా ఏమైంది నీ మంచితనం ఏమైంది నీ వంశం లేకుండా పోతుందిగా నువ్వు లేకుండా పోయినావు కదా ఏం చూసుకొని ఎవడేమనుకుంటాడని చెప్పి కొంతమంది ఎవరు ఏమనుకుంటారని ఆలోచించి అభిషేకించబడిన వాడిని వెంబడించక అభిషేకించిన వాడు ఈరోజు అరణ్యంలో ఉండొచ్చు నీకు తెలుసు ఆయనకి సింహాసనం వస్తుందని కానీ ఏం చేస్తున్నావు అరణ్యంలో నువ్వు పాలిభాక్సుడు కాలేపోతున్నావుగా ఆ కష్టాల్లో నువ్వు వెంబడించలేకపోతున్నావు కదా ఏంది పాస్టర్ గారికి వెయ్యి మంది సంఘం వస్తే స్టేటస్ వస్తే ఒకడు వస్తాడు ఒక ఇంకా మళ్ళీ వస్తున్నాయి ఒకడు అన్నాడు పనికి మీరు పెద్ద చర్చి కట్టాక నేను వస్తా నువ్వు వచ్చేదేంటమడు మస్తు మంది వస్తారు మేము ఈ ఊరు కొత్తగా వచ్చినప్పుడు ఈ స్థలంలో అక్కడ చిన్న షెడ్ చేసి ఇరవై మంది కూడా పట్టరు వాళ్ళకి ఇద్దరు భార్య భర్తలు ఉద్యోగస్తులు వాళ్ళ పిల్లలు అప్పుడప్పుడు వచ్చేటోళ్ళు అప్పుడప్పుడు కూడా వచ్చినారు కదా ఎప్పుడన్నా సార్ వాళ్ళ అమ్మగారు వచ్చేవారు ముసలావుడు వచ్చేది ఆయన ఒకరోజు వచ్చి ఫాస్ట్ గారు మీరు చర్చి పెద్ద కట్టాక మేము వస్తాం చర్చి పెద్ద కట్టాక పెద్దోడు జైలుకి వెళ్ళాడు చర్చ్ పెద్ద కట్టాక కొడుకు జైల్లో ఉన్నాడు చిన్నగా ఉన్నప్పుడు వస్తాను ఈ కొడుకు నీ దగ్గర ఉండుగా ఈ రోజున ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం మీలో ఏ చెడు లేకపోవచ్చు కానీ నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు నీకు సోషల్ స్టేటస్ అడ్డు వస్తుందా కొంతమంది పెద్దగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ చాలామంది పలానా వాళ్ళు మంచి పరిచయం చేస్తున్నారని తెలుస్తుంది కానీ అంత చిన్న సంఘానికి ఇంత పెద్ద ఉద్యోగస్తుని ఏం పోతా ఏడో బెంచి ఫ్యాన్ ఏసీ ఉన్నా కాడా చుప్పులు ఇప్పే చర్చికి మనం పోకూడదు కాళ్ళ మీద కాలు వేసుకునే చర్చికి పోవాలి ఏమో దున్నపోతులలా ఏం ఆలోచిస్తున్నావు వెంబడించాల్సింది అభిషేకించబడిన వాడిని చర్చిని కాదు ఏసీని కాదు చుప్పులు కాదు కార్పెట్లు కాదు ఒక టై వేసుకున్నాడుగా టై వేసుకున్న వాళ్ళు దయ్యం ఉందేమో సింహాసనం మీద కూర్చొని కిరీటం పెట్టుకొని చేతుల్లో ఖడ్గాను పట్టుకొని ఈట పట్టుకున్న వాళ్ళు దురాత్మ ఉంది అడవిలంబడి తిరుగుతున్న వాళ్ళు దేవుని ఆత్మ ఉంది నువ్వు దేన్ని చూసి వెంబడించాలి దేన్ని చూసి వెంబడించాలి ఈ కిరీటాన్ని చూసావా ఈటను చూసావా రాజవస్త్రాలు చూసావా సింహాసనం చూసావా వాడు పోతాడు నువ్వు పోతావు ప్రభు పేట మీకు మనవి చేస్తున్నా ప్రభు రాకడ దగ్గరగా ఉంది నువ్వు వెంబడి ఎవరిని వెంబడిస్తున్నావు నీ ప్రాణం దక్కాలా ఎత్తబడే గుంపులో ఉండాలా నీ నీలో ఏ చెడ్డు లేదండి కానీ నీ సహవాసం ఎవరితో ఉంది ఇద్దరితో ఉంది ఒకరితో కాదు నీ సహవాసం ఎవరితో ఉంది ఇద్దరితో ఉంది నువ్వంత చెడ్డోడు కాదుగా మంచి బైబిల్ చూస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు స్వత్రాలంటావు సొమ్ములు తెచ్చేస్తావు అన్ని బాగుంది బయటికి వెళ్ళగానే ఆడు కూడా కావాలి ఎవడు తిట్టుబోతాడు కావాలి తిరిగిపోతాడు కావాలి సంఘాన్ని వదిలేసినోడు కావాలి దైవజుడిని తిట్టినోడు కావాలి చుట్టాల్లో తాగుబోతులు ఉంటే ఆడు కూడా కావాలి పెళ్ళికి ఆడు కూడా పెళ్ళి పెద్దే మాట్లాడడానికి ఆడు భక్తిహీనుడని తెలుసు దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తాడని తెలుసు నీ పెళ్ళి ముచ్చట్లో ఆడేందుకు మధ్యలో చుట్టమనా మిగతా వాళ్ళు ఏమని అనుకుంటారేనా మా గృహప్రవేశాలకి మా తమ్ముడు గృహప్రవేశాలకి మా కొంతమందిని మేము పిలవలేదని చుట్టాలు అలిగారు మమ్మీ సిల్వర్ జూబ్లీ కొంతమందిని పిలవలేదని చుట్టాలు అలిగారు పో నువ్వు అలిగితేందా ప్రభువు మహింపరచబడాలి నేను ఇక్కడ పరిచయం ప్రారంభిస్తే కొంతమంది చుట్టాలు తాగుబోతులు వస్తే వాళ్ళని నిలకొడితే ఇంకో పాస్టర్ గారు గుళ్ళు మంచాలేసి మండబెట్టడు ఆయన బెస్ట్ పాస్టర్ అయ్యాడు నేను ఒక విలన్ పాస్టర్ అయినా అనుకుంటే నాకు ఎందుకు నా ప్రభు ప్రభువును మహింపరచబడాలి మనుషులు వాడు ఎప్పటికీ కూడా ఈరోజు నా ప్రభు పేట మీ అందరికీ మనవి చేస్తున్నా ఎవరిని సంతోషపరచడానికి భక్తి చేస్తున్నావు కొంతమంది అన్నీ తెలుసు ఎందుకంటే బయటికి రావంటే మా చిన్నప్పటి నుంచి కదండి నేను అన్న ఒకటి మా చిన్నప్పటి నుంచి తల్లి సంఘం కాబట్టి మరి నువ్వు మున్సిపాలిటీ స్కూల్లో చదువు కానీ మీ కొడుకును ఎందుకు ఎందుకు చైతన్య నీకు అందులో అందులో పో నువ్వు అందులో చస్తువు కదా వీడికేమో ఐఐటి కావాలి చైతన్య కావాలి ఇంకా అమెరికా కావాలి మరి నీ ఊరు నీ ఇల్లు నీ చర్చి అయ్యేం వదలవు మీ కొడుకేమో అంటే చచ్చిపోయేదానికి సెక్యులర్ స్టడీస్కి ఏమో ఉన్నతమైన విలువలు కావాలి ఎత్తబడే గుంపు అన్న బుద్ధి జ్ఞానం లేదు కాబట్టి అది ఉంటే వీడు బయటకు వచ్చిన ఎప్పుడో నాకంటే నా కొడుకు ఏదో మత్త స్వార్థ అని పేరు తెలుసు యోహాన్ స్వార్థ అని తెలుసు సత్యమైనది దూరంగా లోతులో ఉంది అది మా అబ్బాయి కూడా తెలుసుకోవాలనిపించాలి నీకేమో టెన్త్ క్లాసు వాడు ఎయిటీ చదవాలనిపిస్తుంది నువ్వు అప్పుడప్పుడు బయటోడివి వాడికి సర్వసత్యంలో నడిపించాలి ఎందుకు అనిపించదు నీ సహవాసం సరిగ్గా లేదు కాబట్టి జ్ఞానుల సహవాసం చేసేవాడికి జ్ఞానం లభిస్తుంది నువ్వు అటు ఇటు కాడతాడు వెనక బెంచ్లో కూర్చున్నాడు ఏమైనా స్టేట్ ర్యాంక్ కొడతాడా పాస్ అవుతాడేమో మహా అంటే నీ సహవాసం ఎవరుతోంది గోడ మీద చెట్టు కింద కూర్చునేవాడు కాలేజీలో స్టేట్ ర్యాంక్ కొడతాడు నువ్వు కూర్చునేది నువ్వు మాట్లాడేది నీ ర్యాంకు నిర్దేశిస్తుంది కనుక ఈ రోజున ఒక్కరోజే చచ్చిపోయిన వాడు చెడ్డోడు కాదు ఒక్కరోజు చచ్చిపోయిన వాళ్ళలో ఏ చెడు లక్షణం లేదు అన్ని మంచే కానీ చెడు వాడిని వదలలేదు రక్త సంబంధం ఆపేసిందయ్యా మీ అమ్మన నాన్న మీ తోబుట్టుల రక్త సంబంధుల ఒకసారి చూడు వాళ్ళు ప్రభుకు అనుకూలంగా ఉన్నారా విధేయులుగా ఉన్నారా ప్రభు ముందే చెప్పాడు కదా నా నిమిత్తం తల్లినైనా అయ్యా అంత కఠినాత్ముడా ఆయన కఠినాత్ముడు కాదు వాళ్ళ గురించి నువ్వెందుకు పోతావురా నరకం అని చెప్తున్నాడు నీకంతా నీ తల్లి మీద తండ్రి మీద ఉందా రక్త సంబంధం మీద పట్టు కట్టుకో ఏ విధము చేతనైనా నా స్వజనము రక్షించబడాలన్న ఆశ భారం ఉంటే గోరె పట్ట కట్టుకొని ప్రార్థన చేయి అంతేగాని దున్నపోతు వాళ్ళతో తిరుగుతావైంది వాళ్ళ సలహా అయింది నీకు నీ ఆధ్యాత్మిక జీవితం ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటే పనికిరానుడు సలహానా నీకు బంధువు అవ్వచ్చు ఇంటి పెద్ద అవ్వచ్చు అమ్మా నాన్న అవ్వచ్చు ఏ స్థితిలో ఉన్నవాడు మన జీవితాన్ని నిర్దేశిస్తున్నాడు ఆలోచిస్తే మన భవిష్యత్ జీవితం అలాగే ఆధారపడుతుంది ఒక భక్తిహీనుడా నీకు ఇన్ని సంబంధాలు తెచ్చేది నీకు ఏమైనా సమస్య వస్తే తీర్చేది మీలో ఒక్కళ్ళేడా మీ పరిష్కారం చేసే ఒక్కళ్ళేడా మనం దేవదూతులకు తీర్పిస్తామని మీకు తెలియదా ఎవడా తాగిపోతాడు కుల సంఘం పెద్ద సంఘం ఎవడాడు తెచ్చి పెడతావాడిని అని బైబిల్ చెప్తుంది అంటలే కనుక నీ సహవాసం దేనిట్లో ఉంది కుల సంఘంలో సభ్యుడు నువ్వు నీకు ఎవడు కావాలి తాగుబోతుల్లో ఆయన తిరుగుబోతుల్లో ఉన్నాడు మీ ఇంటి పేరు ఉన్నాడు పెద్దోడా నీకన్నిటికీ నీ జీవితం మధ్యలోనే పోద్ది ఎందుకంటే యోనా తాను అభిషేకం లేదని తెలుసు దురాత్మ వచ్చిందని తెలుసు సింహాసనం మీద ఉండక దేవుడు విసర్జించాడని తెలుసు అయినా నా తండ్రి అని పట్టుకున్నావు కదా నీ కోరికేమైంది దావీదికి సహకారిగా మారినవా మారలేదే నీలో ఎంత మంచి ఉంది నీ ప్లేస్ సింహాసనం దావిద్దని తెలుసు ఇంత లేదే ఎంత అది అతను చావకూడదని ఎన్ని పలుమార్లు తప్పించావే ఎంత మంచి ప్లాన్ ఎంత మంచివాడు నీవు ఎంత మంచి ప్రేమ పెంచుకున్నావు అతని మీద అన్ని బాగానే ఉన్నాయి కానీ వదలాల్సినోడిని ఒక్కని వదలలేదే కనుక నీ ఆశ నెరవేరలే నువ్వు ఒక్క దినాన్ని చనిపోయినావు అంటే ఆ భక్తిహీనుడికి దురాత్మ పట్టినోడికి ఏ చావో దురాత్మ లేదు నీకు కానీ ఆయనతో కలిసి ఉండాలని ఆశపడ్డావే ఆయన వదలటానికి ఇష్టపడలేదే తెగింపు కలిగి వదిలేసి అభిషేకించబడినాన్ని వెంబడించడానికి నువ్వు సాహసించలేదు కనుక వాడికి వచ్చిన చావే నీకు వస్తుంది వచ్చింది కనుక ప్రభు పేట మీకు మనవి చేస్తున్న మీలందరిలో మనలో మంచి ఉండవచ్చు దేవుని ఆత్మ లేని దురాత్మ కలిగిన అభిషేకించిన వాడిని చంపాలని తిట్టాలని నానా మాటలు అనాలని ప్రయత్నం చేస్తున్నవాడి పక్షంగా నువ్వు ఉంటే వాడికి పట్టిన గతే మనకి పడుతుంది మనం ఆలోచిద్దాం మన సహవాసం ఎవరితో ఉంది మంచి చాలా ఉండొచ్చు ఒక్క చెడు నీ ప్రాణాన్ని తీసేస్తుంది నీ జీవితంలో ఎన్నో ఉత్తమమైనవి ఉండొచ్చు ఒక్క నీకు నీ పైన నీకు ఎవరిని వదులుకోలేకపోతున్నావు వాళ్ళని నీ ప్రాణం తీసేస్తారు వాళ్ళ ద్వారా నీ లైఫ్ కారం ఒకడు అమ్మ అమ్మ అనుకున్నాడు అమ్మను పట్టుకుని నాశనం అయిపోయి మంది ఉన్నారు మా ఇల్లు మా ఇల్లు అనుకున్నాడు ఇల్లు వడేవచ్చు దిక్కుమాలలో అయిపోతుంది ముఖం చూడరు ఎందుకంటే నా నిమిత్తం అన్నాడు దేన్ని వదులుకుంటావో నువ్వు ప్రాణాన్ని పోగొట్టుకున్నా సిద్ధపడితే ప్రాణం పోదన్నాడే అవి వదులుకోబోయా మీ అమ్మ నాన్న చెల్లెల్ని బంధువులని దేన్నైనా సరే వాళ్ళు ఎక్కడికి పోరు నీకు ఆ తెగింపు ఉండేసారి దేవుడు వారిని మార్చేస్తాడు నీకు అది లేక ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడితే ప్రాణం అరే ఈ టైంలో మా అమ్మ నాన్న ఎందుకు మా బంధువులు ఎందుకు వీళ్ళు దేవుల్లో లేరు కదా వీళ్ళది ఎందుకు డెసిషన్ అనుకున్నావా వీళ్ళది అవసరం లేదు అనుకుంటే వాళ్ళను మార్చేలాగా దేవుడు చేస్తాడు నీకు తెగింపు రావాలి కదా కనుక ఎన్నో ఉత్తమమైన లక్షణాలు అభిషేకించబడినాన్ని వెంబడిస్తున్నావు కరెక్టే దురాత్మ పట్టినొండి కూడా వదలలేదు నువ్వు అతనితోనే ఉండినావు రెండు వైపులా నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుడు ఉమ్మివేస్తాడు మన ఏ స్థితిలో ఉన్నాం మనల్ని మనం పరిశీలించుకుందాం అభిషేకించబడిన వాడు ఉన్న వెంబడిద్దాం సింహాసనం అతంత అవుతుంది ఖచ్చితంగా అతనికి సహకారులుగా మనం ఉంటాం దేవుడి మాటలు గాక ఆమె